తెలంగాణలో అట్టడిగిన వర్గాల కోసం, హరిజన గిరిజనుల కోసం, తాడిత పీడిత వర్గాల కోసం ఆర్నిషలు పనిచేసి జాతి ప్రయోజనాల కోసం ఆరాటపడ్డ ఆ మహానుభావుల స్ఫూర్తికి చిహ్నంగా వారి జ్ఞాపకార్థం రేపు భావితరాల వాళ్ళు గుర్తుంచుకోవాలనే ఆలోచనతో మరి దళితుల బిడ్డని అంబేద్కర్ని ఏ రకంగా అయితే గౌరవిస్తున్నాము, అదే రకంగా గిరిజనుల ఆరాధ్య దైవం జ్ఞానశీలి సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని కూడా ప్రభుత్వం తరఫునే చేసుకోవాలనే ఆలోచనతో నిధులు కేటాయించి గిరిజన మేధావుల్ని, విద్యావేత్తల్ని, ఉద్యోగుల్ని, నాయకుల్ని, గిరిజన పుత్రుల్ని అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఆ పండగ అంగరంగ వైభవంగా జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్న ఘనత కూడా ఈ దేశంలో ఒక తెలంగాణ ప్రభుత్వం. ఆ క్రమంలోనే ఈరోజు కోదండి రెడ్డిపురంలో 283వ జయంతి సేవాలాల్ మహారాజ్ గారికి చేయడం జరిగింది. ఆ క్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి, తండాల నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు, అదే రకంగా అధికారులు అందరూ కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. అణగారిన వర్గాలలో గిరిజనులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పడుతున్న బాధలు వర్ణనాతీతం, వాటిని అతిక్రమించాలనే ఆలోచనతోనే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తండాలని గ్రామ పంచాయతీలుగా గుర్తించింది. ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించడం వలన మౌలిక సదుపాయాలు కలుగు చేసుకోవడంతో పాటు అన్ని రకాల వసతుల్ని సమకూర్చాలనే ఆలోచనతోనే ఈరోజు నిధులను కూడా కేటాయించారు. అదే క్రమంలో రిజర్వేషన్లను పెంచి, వసతి భవనాలను కూడా పెంచి గిరిజనుల్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఆలోచనని ప్రభుత్వం రిజర్వేషన్ కూడా పెంచాలని చెప్పేసి కేంద్రానికి పంపించడం జరిగింది. గిరిజనుల ఆశయాల మేరకు ఈ ప్రభుత్వం పనిచేస్తే రేపు రానున్న భవిష్యత్తులో గిరిజనుల భవిష్యత్తుతో పాటు అన్ని రకాల వసతులు, మౌలిక సదుపాయాలు గ్రామాలతో పాటు రేపు విద్యా అభివృద్ధి కోసం కానీ, రిజర్వేషన్ కోసం కానీ టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి